ఇవాళ తెలంగాణలో పెట్టుకున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు డైమండ్స్ ప్రొడ్యూస్ అయితే ఉన్నాయి అవి ముస్లింలకు పెట్టుకున్నాం గిరిజనులకు పెట్టుకున్నాం దళిత బిడ్డలకు పెట్టుకున్నాం బీసీ బిడ్డలకు పెట్టుకున్నాం మొన్ననే నేను కొత్తగా అగ్రవర్ణ పేదలకు కూడా పెట్టాలని చెప్పి నియోజకవర్గాన్ని కూడా పెట్టాలని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటన కూడా చేసినాం ఏ విధంగా చేసినాం తెలంగాణను ఒక పూల పొదరేళ్ళు లాగా కొత్తగా వచ్చినాడు మీకు తెలుసు ఎక్కడ ఏం లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు వలసలు ఇదే జిల్లా నుంచి పది పన్నెండు లక్షల మంది బిడ్డలు వలసలు ఇట్లా అనేక జిల్లాల నుంచి వలసలు చేనేత కార్మికుల మరణాలు రైతుల ఆకలి హత్యలు ఆత్మహత్యలు ఆకలి చావులు చాలా భయంకరంగా బీభత్సంగా ఉండేది తెలంగాణ మేము మొదలు పెడితే చాలా బాధ్యతతో ఒక కొత్త కుండలో ఈగజ వచ్చినట్టు ఒక సంసారం ఎట్లా చేస్తారో ఆ పద్ధతులలో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కడుపు నోరు కట్టుకొని రూపాయి రూపాయి కూడబెట్టి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినాం ఎన్నికల కోసం ఆగాధం మాటలు మాట్లాడలే పిచ్చి మాటలు మాట్లాడలే ఏ స్కీమ్ పెట్టినా మీ అందరికి తెలుసు అన్నం ఉడికిందా లేదంటే మొత్తం కుండను విసుకం ఒక గింజ తీస్తే తెలుస్తుంది తెలంగాణ ఆగముండే వలసలతోని చెట్టుకోడు గుట్టకోడు ఉంటిమి దిక్కు దివాణం లేకుండా మనం అడిగేవాడు కూడా లేకుండే ఆ రోజు మేము ఏం చేసినాం పేదల సంక్షేమం శ్రీకారం చుట్టినాం ఆగమాగం చేయలే మీ అందరి నేను ఒక మాట చెప్తా పెన్షన్ ఎంత ఎందుకు ఇస్తామో అని అడిగిన నేను ఐఏఎస్ అధికారులు కొందరు ఉంటుంది మాజీ అధికారులు అసలు పెన్షన్ ఎందుకు ఇస్తామండి అని అడిగిన ఏ కారణం చేత ఇస్తాం అనేక కారణాల వల్ల కొంతమంది విధి వంచితులు అవుతారు ఇలా మంచిగున్న వ్యక్తి ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు పోవచ్చు ఒక చెయ్యి పోవచ్చు ఇవాళ బిడ్డలు లేక ఆలనా పాలన లేని వృద్ధులు ఉండవచ్చు భర్తలు వదిలేసినటువంటి స్త్రీలు ఒంటరి స్థితి మహిళలు ఉండవచ్చు భర్తలు చనిపోయినటువంటి స్త్రీలు ఉండవచ్చు ఇటువంటి విధి వంచితులు ఎవరైతే విధి బాధితులు ఉంటారో వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజందే కాబట్టి ఈ డెబ్భై రూపాయల పెన్షను నలభై రూపాయల పెన్షను ఇదంతా గలీజు ఇది మానవ మానవీయ కోణంలో లేదని నేను పట్టుబట్టి మాట్లాడితే మేనిఫెస్టో కమిటీ పెట్టినాం ఆ కమిటీలో ఉన్న పెద్దలు చెప్పినారు చింతపండుకి ఇంత ఉప్పుకి ఇంత పప్పుకి ఇంత ఆరు వందల పది రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు నేను చెప్పిన ఈ పేదవాళ్ళ దగ్గరనే కుసరన్నావా ఒక వెయ్యి రూపాయలు పెట్టమని పెట్టినాం పెన్షన్ ప్రారంభించిన నాడు వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసినాం రాష్ట్రం ఎట్ల ఆర్థికంగా పెరిగితే దాన్ని రెండు వేల రూపాయలు చేసుకున్నాం మొన్ననే మేనిఫెస్టోలో చెప్పినాం ఐదు వేల రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పినాం అది ఒకటేసారి చేస్తామని చెప్పలే మేము అబద్ధాలు చెప్పాం ఓట్ల కోసం అడ్డం పొడువు మాట్లాడము ఇమీడియట్గా ఈ సంవత్సరం మూడు వేల రూపాయలు చేస్తాం ఆ తర్వాత సంవత్సరానికి ఐదు వందలు పెంచుకుంటూ ఐదేళ్ళ వరకు ఐదు వేల రూపాయలు చేస్తామని చెప్పినాం ఇది సంసారి పద్ధతి క్రమమైన పద్ధతి రైతు బంధు ఎప్పుడన్నా ఇన్నమా జీవితంలో రైతులకు దర్వాదాలు గుంజుకపోవడే తప్ప కాంగ్రెస్లా కరెంటు బిల్లు కట్టలేదని అంజమాని అప్పులు కట్టలేదని దర్వాజాలు విక్కపోడు తప్ప రైతులకు ఉల్టా పైసలే ప్రభుత్వం అని ఇచ్చిందా ఎవరైనా ఇచ్చింద్రా మొట్టమొదటిసారి ప్రపంచంలోనే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిన వాడే కేసీఆర్ ఎందుకంటే నేను కూడా కాపానే నిరంజన్ రెడ్డి ఇట్లా వ్యవసాయదారుడు నిరంజన్ రెడ్డి ఇట్లా కాపాడో నేను కూడా కాపోని నాకు కూడా వ్యవసాయం ఉంది ఇవాళ కూడా నా పొలం కాడికి పోతాను నేను వ్యవసాయం చేస్తా నేను ఆ బాధలేందో మాకు తెలుసు మేము కూడా రైతుల బిడ్డలం కాబట్టి కాబట్టి రైతులకు ప్రభుత్వ సహకారం ఉంటుంది తప్ప నిలబడలేరని ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇలా అరమూర లేకుండా రైతు సోదరులు ఒకటే ఆలోచన చేయాలి ఎవడన్నా కూడా వచ్చి మిమ్మల్ని ఏ సర్కారు కానీ నువ్వు ఎన్ని హాస్పిటల్ పెట్టినావు ఎన్ని మోటార్లు పెట్టినావు నీ సెవెన్ హెచ్పియా నీ ట్వల్ హెచ్పియా అని అడిగే కొడుకు ఎవడని ఉన్నాడు అయ్యాల రైతులు ఏం చేస్తారు పంటలు పండిస్తారు ఉన్న ఐదు ఎకరమో నాలుగు ఎకరమో ఆరు ఎకరమో పంటలు పండి దేశానికి ఇస్తారు దాని మీద పది రూపాయలు వస్తే తింటారు అంతే తప్ప వాళ్ళు మొత్తం వాళ్ళే తినరు అందువల్ల వాళ్ళకు ఒకటే చెప్పినాం వ్యవసాయ మంత్రిగా నిరంజన్ రెడ్డి ఇంకా చాలామంది క్యాబినెట్ అంతా నిర్ణయం చేసి ఎంత అవుతుందో అంతా చెప్పండి సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల పదమూడు వేల కోట్ల రైతుల దగ్గరికి పోవద్దు ఆ గుంజాడన ఉండదని అని చెప్పి ఆ డబ్బులు కట్టుకుంటూ సుమారు లక్ష కోట్ల రూపాయలు రైతుల యొక్క కరెంటు బిల్లు ప్రభుత్వమే భరించి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇలా తెలంగాణ ఇంకొక విషయం మీరు ఆలోచన చేయాలి మీ పెద్దలు మీకు అన్నీ తెలుసు మీకు అనుభవం ఉన్నది రాయేందో రత్నం ఏందో మీకు తెలుసు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఒకటే ఒక విషయం ఆలోచన చేయండి ప్రభుత్వం యొక్క దగ్గర రైతుల భూముల మీద పూర్తి అధికారం ఉండే ఎన్ని స్టెప్స్ అండి విఆర్ఓ దగ్గర అధికారం ఆర్ఐ దగ్గర అధికారం ఎంఆర్ఓ దగ్గర అధికారం ఆర్డీఓ దగ్గర అధికారం పైన జాయింట్ కలెక్టర్ ఆ పైన కలెక్టరు ఆ పైన రెవెన్యూ మంత్రి ఇంకా చాలా చాలా అదంతా తీసేసినాం రైతుల భూములు ఏరాపేరి కాకుండా రైతుల భూములకు రక్షణ ఉండే విధంగా రైతు ఏలు బొటన్తోనే రైతు భూమి మీద హక్కులు మారే విధంగా ప్రభుత్వంలో ఉన్న మొత్తం అధికారాన్ని తీసి మేము రైతాంగానికి అప్పగించినాం ఇది నిజమా కాదా దయచేసి ఆలోచన చేయండి ఇలా మీ భూమిని ఎవ్వరు కూడా మార్చలేడు జిల్లా కలెక్టర్ కాదు చీఫ్ మినిస్టర్ కూడా అధికారం లేదు మీరు బొడన వేలు పెడితే తప్ప మీ భూమి హక్కులు మారాయి కానీ ఇంతకుముందు ఎట్లా ఉండే అగాధం జగన్నాథం ఎవల పేరు తీసి ఎవల పేరు రాస్తారో రైతు బతుకు వేరే ఘోరంగా ఉండే ఆ ధరణిని తీసేస్తా అని ఇలా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు పూర్తి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది నేను రైతాన్నలను ఒకటే కోరుతా ఉన్నా మేము రెండేళ్ళు కష్టపడి మా మెదళ్ళు కరగబెట్టి దాని మీద మీకే అధికారం ఇచ్చినాం నేను అసెంబ్లీలో కూడా చెప్పినా మీరు చాలామంది వినుంటారు భూమి కౌలుకి అంటే ఏంది ఇచ్చుడే కదా మరి హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగ్లాలు కిరాయికి ఇస్తారు కదా మరి అక్కడ కూడా కబ్జాదారు రాయాలి కదా రైతులే ఎగ్గ దొరికినరా మీకు రైతులేమి ఎట్టుకున్నారా అని చెప్పి నేనే రైతుల పక్షాన మాట్లాడినా మరి ఇలా మీకు సంపూర్ణంగా ఇచ్చిన అధికారాన్ని మీ భూమి మీ మీ స్వాధీనంలో పెట్టినటువంటి ప్రభుత్వం కావన్న ఆ ధరని తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు దయచేసి రైతులు ఆలోచన చేయాలి ఇవాళ తెలంగాణలో పెరిగిన ధరలకు ధరనే లేకపోతే ఎన్ని కోర్టు కేసులు అయ్యేది ఎన్ని తలకాయలు పలిగేది ఎన్ని హత్య కేసులు అయ్యేది ఏ విధంగా జరిగేది ఇలా ధరణి వల్ల సమాజం శాంతిగా ఉంది అది ఉండాన్నా పొడగొట్టుకో అన్నా దయచేసి మీరే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇట్లా అనేక విషయాలు మీ అండ్ల ముందర ఉన్నాయి దళిత సమాజం ఆలోచన చేయాలి దళిత బంధు అనే పదం కూడా పుట్టించిందే కేసీఆర్ అంతకుముందు యాభై ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే ఒక్కనాడన్నా దళితులను బాగు చేయాలని ఆలోచించను వాళ్ళని ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప వాళ్ళ కోసం పనిచేయాలని ఆలోచన చేయలే ఇవన్నీ కూడా మీ కండ్ల ముందర ఉన్నాయి నేను ముఖ్యంగా మీ అందరికీ మనవి చేసేది ఒకటే నేను ఇంకో సభకు వెళ్ళాలి నా సభ అవసరమా వద్దులే అవసరం ఉంటుందా నిరంజన్ అంటే మర్యాద కన్నా మీరు వచ్చిపోవాలి సార్ ఒకసారి నమస్కారం చేసిపోవాలని చెప్తే ఈరోజు నేను వచ్చినాను నేను ఇక్కడికి పెద్దగా రావాల్సిన అవసరం లేదు నిరంజన్ రెడ్డి గారి మీదనే బాధ్యత ఉన్నది మీరు వనపర్తి బిడ్డలు దయచేసి మీ నియోజకవర్గమే కాదు పక్క పక్క నియోజకవర్గాలు కూడా అరుచుకోవాలి అవసరమైతే అలంపూర్ కూడా పోయి రావాలి అవసరమైతే పక్కకు కూడా పోయి రావాలి కొల్లాపూర్ కూడా పోయి రావాలి నిరంజన్ రెడ్డిని కూడా తిప్పాలి వనపర్తి గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంచి జరిగినప్పుడు ప్రేమతోని పని జరిగినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆయనను గెలిపించాలి ఆయన చెప్పినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మెడికల్ వైద్య పశువైద్య కళాశాల కానీ మీ ఉత్తరం వైపు బైపాస్ రోడ్ కానీ ఇంకా ఇతర సదుపాయాలు కానీ డెఫినెట్గా తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అవన్నీ కూడా మీకు జరిగిపోతాయి వనపర్తి జిల్లా కేంద్రమే అయింది మీ నీళ్ళ నిరంజనుడు జిల్లా సాధించిండు సాధించండు మీ కడుపు నిండా నీళ్లు తెచ్చిచ్చిండు మిగిలి తీసుకురావడానికి పెద్ద ఇబ్బంది కాదు గొప్ప పట్టణంగా వనపర్తి వెలుగొందుతుంది అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు కాబట్టి అందరూ కూడా కులం లేకుండా మతం లేకుండా మన ఇంకమత్యాన్ని ప్రదర్శించే విధంగా దయచేసి నిరంజన్ రెడ్డి గారిని మళ్ళొకసారి మీరు ఆశీర్వదించాలి నిరంజన్ రెడ్డి గారి కారు గుర్తుకే ఓటేయాలి బ్రహ్మాండమైన మెజారిటీతోని నిరంజన్ రెడ్డిని గెలిపించాలనే మాట్లాడుతూ ఉన్నా ఈ హెలికాప్టర్ తెస్తే ఇదే తంట దీనిలో ఉన్నది ఏంటంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఇంకా మునుగోడు పోయి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవాలి మునుగోడులో కనీసం దిగనన్న దిగాలి అక్కడ యాభై అరవై వేల మంది ఆల్రెడీ వచ్చేసినారు ఇక్కడే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు వాల్మీకి సోదరుల గురించి కూడా శాసనసభలో రెండు సార్లు తీర్మానం చేసి పంపించినాం ఈ మొద్దు ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దాన్ని అడవి పెట్టుకొని కూర్చున్న తప్ప చేయడం లేదు ఈసారి కూడా డెఫినెట్గా వాల్మీకి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ నిరంజన్ రెడ్డి గారిని బిఆర్ఎస్ పార్టీని కడుపు నిండా ఆదరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ